జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏమంటే ఆ అబ్బాయి చెప్పాడుగా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టి పోను, అలాగే నేను ఇప్పుడే రాను. అందువల్ల కొన్ని సంవత్సరాలు అబ్బాయి చేసుకుంటారు. సినిమా రంగంలో బాగున్నాడు, ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. ఎందుకు అనవసరం డిస్టర్బ్ అవటం? ఎవరు దేనిలో బాగా సక్సెస్ అవుతారో అందులో ఉండటమే మంచిది. అది ఆ సత్యం అతను తెలుసుకున్నాడు కనుక అతను ఉన్నాడు. ఎటు కాకుండా పోయేవాళ్ళు లోకేష్ లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు దేనికి పనికిరారు. ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు నిలబడలేరు, కనీసం కూర్చొని కూడా కూర్చోలేరు. అందువల్ల రాష్ట్ర రాజకీయాలు ఒక్కటే చెప్పేది ఏంటంటే 2024 ఎలక్షన్స్ నాటికి మా పార్టీ చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా గెలవబోతున్నాం మేము, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అడ్రస్ కూడా ఉండదు, ఇది వాస్తవం, రాజకీయంగా చంద్రబాబు నాయుడికి సమాధి కట్టబోతున్నాం మేము, తర్వాత ఇక అతను అతని కొడుకు ఎక్కడ ఉంటారు మాకు అనవసరం అని. ఇప్పుడు కూడా వాళ్ళు పరదేశిస్తులాగానే ఎక్కడో తెలంగాణ నుంచే వస్తూ ఉన్నారు, ఇక్కడ సొంత ఇల్లు కూడా లేదు వాళ్ళకి. అందువల్ల మా ముఖ్యమంత్రి గారు అద్భుతంగా పోలవరంలో కానివ్వండి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో కానివ్వండి, చాలా చిత్తశుద్ధితో చేసుకుంటూ ముందుకు పోతున్నారు. సాంకేతికంగా ఏర్పడ్డ లోటుపాట్లన్నీ చంద్రబాబు నాయుడు టైంలో వచ్చినాయి కనుక వాటిని పూర్తి చేసుకోవటానికి ఇంత టైం తీసుకుంది పోలవరానికి. అది కంప్లీట్ చేసి ఇచ్చేది కూడా మళ్ళీ మా ముఖ్యమంత్రి గారే, అందులో ఏమాత్రం సందేహం లేదు. అందువల్ల ఒక రామరాజ్యంలోనే మనము ఉన్నామని ప్రజలంతా ఆనందపడుతూ ఉన్నారు. బాబు అవన్నీ నేను చెప్పలేను, ఎందుకంటే ఆ జోస్సు నాకు రాదు. కానీ మా ముఖ్యమంత్రి గారికి ఎంత భరోసా ఉందంటే ప్రజల మీద నమ్మకం, అదేం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ ఉపాయం చేతనైనా ప్రయత్నం చేస్తాడు, దానికి వెంకయ్య నాయుడు గారు పెద్ద ఆయన సాయం చేశారు. అమిత్ షా గారిని అంత పెద్ద ఆయన చెప్పాడు కదా, పార్టీ అధ్యక్షుడిగా చేసిన ఆయన, కేంద్ర మంత్రి చేసిన బీజేపీ లీడరు. చంద్రబాబు నాయుడు గారికి ఎంత సన్నిహితుడో ప్రపంచం అంతా తెలుసు. అందువల్ల ఆయన ఆ విధంగా పదే పదే అడిగేసరికి కాదనలేక సరే పంపించాను అని అన్నారు. పార్టీలకి ఎప్పుడూ ఒక రకమైన శత్రుత్వాలు ఉండవు, మిత్రత్వాలు ఉండవు, ఈ రాజకీయ ప్రయోజనాలే ఉంటాయి సహజంగా కూడా. కానీ అన్నిటికీ అతీతంగా ఈరోజు చంద్రబాబు నాయుడిని బీజేపీ పార్టీ దూరంగా పెట్టింది, ఇది వాస్తవమైన విషయం. ఎందుకు పెట్టిందంటే అతను మోసం చేశాడు, బీజేపీని చాలా మోసం చేశాడు. మొట్టమొదటి వాజ్పేయి గారి వల్ల 99 ఎలక్షన్స్లో గెలిచాడు, గెలిచి తర్వాత మళ్ళీ అదే బీజేపీ పార్టీని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, ముస్లింస్ క్షమాపణ చెప్పాడు. ఇది 2004 వచ్చేసరికి ఈ బీజేపీ మతత్వ పార్టీ, దీంతో మేము పెట్టుకోవడం తప్పు చేశాము అని చెప్పి. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ మోడీ గారు కాళ్ళు పట్టుకున్నాడు 2014 వచ్చేసరికి. సరే అప్పుడు కూడా వెంకయ్య నాయుడు గారి ప్రమేయమే చాలా ఎక్కువగానే ఉంది, ఆయన వల్ల మళ్ళా కలిశారు, గెలిచారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత విడిపోయిన నీకు ఇష్టం లేకపోతే, పాలసీ ఇష్టం లేకపోయినప్పుడు నాకు ఈ దీని మీద నాకు ఇష్టం లేదు, నాకు మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఎందుకంటే అది ఒప్పుకున్నావు నువ్వు ప్రత్యేక ప్యాకేజీ అని. అలాంటి ఒక సిద్ధాంతపరమైన మాటలు మాట్లాడాలి తప్ప వ్యక్తిగతమైన దోషాలు ఈరోజు కూడా మేము చూస్తూ ఉన్నాము. అతి దారుణంగా ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా ఆ కొడుకు ఎదవ పనికి మాలినాడు, వాడికి ఏ భాష రాదు, వాడికి చదువు లేదు, సంస్కారం లేదు, ఇలా నీచంగా పాదయాత్ర అనే పేరుతో దారుణంగా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఓ పెద్ద క్రెడిబిలిటీ అన్నట్టు, అదే ఓ పెద్ద లీడర్షిప్ అన్నట్టుగా ప్రవర్తన చేస్తుంటే ప్రజలంతా కూడా అసహించుకుంటూ ఉన్నారు. ఈ రోజు కోడిగుడ్లు కాదు, వాడి మీద చెప్పులేసి కూడా కొట్టాలి. నిజంగా నన్ను అడిగితే అదే చెప్తాను నేను, ఎందుకంటే సంస్కారం ముందు ఎప్పుడు టంగ్ అనేది మనిషికి చాలా అదుపులో ఉండాలి. నువ్వు అసలు ఏమీ లేకుండా ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి వాడివి నువ్వు, రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రిని ఆయన కుటుంబాన్ని పిచ్చి మాటలు, అందులో పరుషమైనటువంటి మాటలు, అనరాని మాటలు, ఇలాంటి భాషతో మీరు మాట్లాడుతూ ఉంటే నీ తండ్రి ఎట్లాగయ్యాడు, నువ్వు అట్లాగయ్యావు, ఇలాంటివి మాట్లాడుతుంటే ఎవరు ఊరుకుంటారండి? కోపం వస్తూ ఉన్నా కూడా కంట్రోల్ పెట్టుకుంటూ ఉన్నారు జనం అంతా కూడా. అందువల్ల ఇలాంటి భాషతో మోడీ గారిని కూడా, ఆ రోజు నీకెందుకు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, ఆయన భార్య సంగతి ఆయన విడిపోతే నీకెందుకు? నీ భార్య నువ్వు ఎన్నిసార్లు దన్నుకున్నారో నాకు తెలుసు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కూడా మీరు, అలిగి వెళ్ళిపోయావు, నువ్వు వేరే ఫామ్ హౌస్లో కూర్చున్నావు పోయి. అలాగే నీ కొడుకు నువ్వు ఎన్నిసార్లు దన్నుకున్నారో మాకు తెలుసు. అవి కుటుంబ విషయాలు, కుటుంబ విషయాలు ఎవరైనా రాజకీయంగా తీసుకొచ్చి మాట్లాడతారా? నీ కొడుకుంటే ఉండనియి, నీకు మనవడు ఉంటే ఉండనియి, నీకు భార్య ఉంటే ఉండనియి. ఆయన వద్దనుకున్నారు, ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళిపోయారు, ఆయన అసలు కుటుంబమే వద్దనుకున్నారు, వాజ్పేయి గారు పెళ్ళే చేసుకోలేదు. వాళ్ళ భావజాలం అది, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కట్టుబడ్డటువంటి కొంతమంది వ్యక్తుల విధానాలు అలాగే ఉంటాయి.
అలాంటి వాటిని కూడా నువ్వు విమర్శిస్తూ చివరికి ఆయన ఎంత పనికిమాలిన వాళ్ళ చేత ఎందుకు పనికిరాని ఒక ఎదవు ఉన్నాడు సినిమా రంగంలో, వాడి చేత కూడా ఓ ప్రైమ్ మినిస్టర్ని అంత దారుణ స్థాయిలో ఢిల్లీలో తిట్టించేవే నువ్వు. ఇంక వెళ్ళి నువ్వు ఏ ముఖం పెట్టుకొని, అసలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి సిగ్గు ఉంటుంది, అభిమానం ఉంటుంది. ఏది లేనటువంటి విధవ ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు. సిగ్గు లేదు, శరం లేదు, అతనికి మానం లేదు, అవమానం లేదు, ఏమీ లేనటువంటి వాడు. అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు, మళ్ళీ పోయి కాళ్ళు పట్టుకొని మళ్ళీ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు ఉంది ఆత్మాభిమానం, గౌరవం వాళ్ళకున్న అమిత్ షాకు ఉంది. అమిత్ షా కాళ్ళు కారు ఎంత ధ్వంసం చేశారండి తిరుపతి వస్తే.